అందరికీ నమస్కారం. ఈరోజు మనము 9/6/2019 ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, సప్తమి, రాత్రి 12:36 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. మఖ నక్షత్రం మధ్యాహ్నం 3:49 వరకు ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము రాత్రి 11:20 నుంచి 12:50 వరకు. దుర్ముహూర్తము సాయంకాలం 4:51 నుంచి 5:43 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:35 నుంచి 3:04 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం సాయంకాలం 4:58 నుంచి 6:35 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.